నెల్లూరు ప్రజలు వేమిరెడ్డి కుట్రల్ని అర్థం చేసుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఓడిపోతే వెళ్లిపోతామనే వారు కావాలా, లేక ప్రజలకు అందుబాటులో ఉండే తాము కావాలా అని విజయసాయి ప్రశ్నించారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు టెలిఫోనిక్ సంభాషణ నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం, రెండు, తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము, మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము, మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజాజీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండోనేషియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజాజీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పొచ్చు.